పాదయాత్ర ఈ పేరుకి ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు పాదయాత్ర పేరుతో చంద్రబాబు గారు కూడా చేశారనుకోండి అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పాదయాత్ర చేసిన ఎవరే నాయకులు ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి అంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రి అవుతారు అనేది అయితే ఇప్పుడు మరి అది నిజమని చెప్పి నిరూపించాలని అనుకుంటున్నారో మరొకసారి పాదయాత్ర చేసి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకుంటున్నారో నారా లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరిగింది మొన్నటి వరకు సైకిల్ యాత్ర అని ప్రచారం జరిగింది అయితే అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఏదో ఒక యాత్ర చేయబోతున్నారు అనే పక్కా సమాచారం అయితే అందింది టీడీపీ శ్రేణుల నుంచి అయితే ఇప్పుడు దాన్ని కాస్తంత ఆలోచించుకొని మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది సైకిల్ యాత్ర చేసి మళ్ళీ ఆ పార్టీ సింబల్ కాబట్టి ఒకవేళ సైకిల్ యాత్ర చేసినా సరే ఒకవేళ గెలవకపోతే గనక సైకిల్ యాత్ర చేసి తప్పు చేసాం పాదయాత్ర చేస్తుండే ఉండాల్సింది పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక ఇది ఉంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి పాదయాత్రకే సిద్ధం అవ్వాలి అనే ఆలోచనలో ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారంట నారా లోకేష్ గారు పాదయాత్రకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు దాదాపు నూట యాభై ఐదు నియోజకవర్గాలు కవర్ చేశారు అంటే ఇడుపులపాయ నుంచి చాపరం వరకు ఆయన పాదయాత్ర చేశారు ఒక సరికొడ్డ సరికొత్త రికార్డు నెలకొల్పారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేయడమే కాకుండా తన రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో ఇప్పుడు మరొక ఆయన మరొక లక్ష్యం ఏంటి అంటే పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారంట ఓవరాల్గా అది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు తిరగాలి అన్ని నియోజకవర్గాలు టచ్ చేయాలి కాస్తంత ముందు పొదలు పెట్టి ఆలస్యమైనా సరే అనేది అంటే పాదయాత్ర ముగిసేసరికి నారా లోకేష్ ఒక 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 మాస్ హీరోగా మార్చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుని ఆయన పాదయాత్రలోకి బరిలోకి దింపుతుంది ఇదే అసలు సిసలైన ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అనేది మరి నిజంగా ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది ఏంటి డీటెయిల్స్ అన్ని అధికారికంగా రావాల్సిన అవసరం ఉంది మరి పది పదివేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి ఎప్పటివరకు ఆయన ఆల్రెడీ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టుకున్నారంట ఆ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పాదయాత్రతో సాధ్యమవుతుందా పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది అఫీషియల్గా డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది మొత్తం మీద సైకిల్ యాత్ర అనుకున్నారు ఇప్పుడు పాదయాత్రకే సిద్ధమవుతున్నారు నారా లోకేష్ అనేది అయితే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి